2023-24 కి సంబంధించి హార్టికల్చర్ తరఫున అంటే మీరు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు కదా, సో దీనికి సంబంధించి మీ ప్రొడక్ట్స్ ఏంటి, రైతులకి ఎలా చెప్తారు, ఏం చెప్తారు సార్? ఆర్గానిక్ కార్బన్ అనేటువంటిది ఒక గోల్డ్ అనేసి ఉంది, దాని ఎకరాకి 5 లీటర్లు ఏ పంటకైనా సరే ముందుగా వేసుకొని దున్నుకున్నారంటే, అట్లా ఖరీఫ్లో ఒకసారి రబీలో ఒకసారి చేసుకున్నట్టయితే ఆర్గానిక్ కంటెంట్ గ్రాడ్యువల్గా 2-3 ఇయర్స్లో 4% రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మేము దాని మీద చేస్తున్నాము, కొన్ని 1-3 లక్షల మంది రైతులు 1%కి వచ్చిన్నారు, దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము, అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మామూలుగా ఈ పెసర్లు మామూలుగా అపరాలు ఉన్నాయి, కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఉద్దిపప్పు కానీ చనాదాలు ఇవంతా ఏమిటంటే రైతుకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని రావడానికి పాసిబిలిటీ ఉంది. దాన్ని మేమేం చేస్తున్నామంటే ఆర్గానిక్ మీద తయారు చేసి వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం, పర్చేజ్ చేసి వాళ్ళకి ఒక సపోర్ట్ లాగా చేస్తున్నాం, మళ్ళీ ప్రాసెస్ చేస్తున్నాం. ఇది అదొక సెకండ్ లాభంలాగా ఉంది. తర్వాత ఇంకోటి ఏమిటంటే మొక్కలకు కావాల్సినటువంటి మామిడి తోటలు కానివ్వండి, ఏదైనా పండ్ల తోటలకు కానివ్వండి, పండ్ల తోటకు కావాల్సినటువంటి మొక్కలంతా ఈ అగ్రి హార్టికల్చర్ సొసైటీ పబ్లిక్ గార్డెన్స్లో దొరుకుతుంది అన్నమాట. అదే కాకుండా దానికి సంబంధించినటువంటి ఎరువులు చిన్న చిన్న ప్యాకెట్లో కూడా మనకు అవైలబిలిటీ ఉంది. అది కాకుండా ఇక్కడ ఇది వచ్చి ఇది నీమ్ ఆయిల్ అండి. ఇది ఎక్కువగా అంటే పురుగు ఉండేటప్పుడు ఫస్ట్ ఒక 5 ml పర్ లీటర్ ప్రకారంగా స్ప్రే చేసుకున్నట్టయితే పురుగులో ఉండేటువంటి గుడ్లు పెట్టుంటే కూడా అది ఎరగనీయకుండా చేస్తుందండి, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది రెపెల్లెంట్ యాక్షన్ కలిగి ఉంటుందండి, పురుగులు మళ్ళీ రావదు. ఇది కాకుండా దీంతోపాటు ఇంకొక వారంలో ఏమి అంటున్నామంటే జీవామృతం, అంటే జీవామృతాన్ని 5 ml ప్రకారంగా చేసుకున్నట్టయితే మొక్కల్లో ఉండేటువంటి ఎంత జరగదు. ఇదే కాకుండా గోమూత్రం అది కూడా చేయమని చెప్పి మేము చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఆవు నెయ్యి ఉంది, అట్లే హనీ బీ కూడా ఉంది. ఇదంతా రీజనబుల్ రేట్లో రైతుకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అంతా ఇక్కడ అమ్ముతున్నాం కాబట్టి దాన్ని కూడా రైతులు దీనికి ఉపయోగించుకోవాల్సింది, కన్జ్యూమర్స్ని కోరుతున్నాం. గోవాధారిత అని పెట్టారు కదా, అంటే దీనికి సంబంధించి ఏంటి సార్ స్పెషల్గా? గోవాధారిత అంటే మెయిన్గా ఏమంటే ఇట్లా నెయ్యి ఒకటి, తర్వాత ఇంకోటి ఎవరంటే దానికి సంబంధించినటువంటి మెన్యూర్ అండి. మెన్యూర్ వల్ల గో సంబంధించినటువంటి మెన్యూర్ వల్ల మనకు ఆర్గానిక్ కంటెంట్ అనేది పెరగడానికి చాలా ఆస్కారం ఉంది, అందువల్ల గో ఆధారిత సంబంధించినటువంటి దాని యొక్క సంబంధించి అన్నీ తీసుకొచ్చి చేస్తున్నారు. ఇక్కడ మొక్కలు పండ్ల మొక్కలు అనుకుంటున్నారు, చెప్పండి అడవచ్చు ఏవే మొక్కలు ఉండో చెప్పు. ఇక్కడ మ్యాంగో, కొబ్బరి, తర్వాత ఇంకోటి జామ, పూల మొక్కలు, ఆర్నమెంటల్ మొక్కలు అన్నీ మనకు అగ్రి హార్టికల్చర్ సొసైటీ పబ్లిక్ గార్డెన్స్లో మనకు దొరుకుతుంది. ఇది ఈ ఆ స్ఫూర్తితో ఇక్కడే పెట్టి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మీకు ఈ స్టాల్ అనేది పెట్టడం జరిగింది. మీకు ధన్యవాదాలు అండి. ఈ స్టాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? స్టాల్ ఎక్స్పీరియన్స్ మాకు ఇది మంచి ఉందండి, రైతులు వస్తుంటున్నారు, అది స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ. ఎక్కడంటే కాలేజీ అఫిలియేటెడ్ ఫ్యాకల్టీ వస్తున్నారు, ఫ్యాకల్టీ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా మేము చెప్పిన దాన్ని వాళ్ళు తీసుకునేసి నోట్ చేసుకునేసి అంటే ఫ్యూచర్ వాళ్ళ ఫాదర్స్ వాళ్ళకి కూడా చెప్తున్నారు. రెస్పాన్స్ ఎలా ఉంది స్టూడెంట్స్ నుంచి కానీ, లేదంటే ఇక్కడికి వచ్చిన గెస్ట్ల దగ్గర నుంచి కానీ? ఎవరిది అందరూ బాగా, బికాస్ దే ఆర్ ది ఎడ్యుకేటర్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి ఏ ఆఫీసర్, డెఫినెట్లీ దే విల్ బి హెల్ప్ఫుల్ టు ది ఫార్మర్. సో ఆ ఉద్దేశంలో వాళ్ళు కూడా నేర్చుకోవాలి అనేటువంటి ధ్యాసతో వస్తున్నారండి. అది థ్యాంక్ యూ అండి.